పోతారు అట్లనే నా ఉసురు ముట్టి. మరి నువ్వు అట్లట్లా నమ్ముతున్నావు నువ్వు నేను చేసిన అంటే? ఏంది భయ ఓరామె అసలు ఇట్లా మాట్లాడుతుంది? డైరెక్ట్ పిఎస్ కెళ్ళి లెటర్ రాసి చచ్చిపోతా. చేయనప్పుడు చేసినా మన వీడియో ఉంటే పంపి, ఎక్కువ తక్కువ మాట్లాడక నువ్వు అర్థమైందా? చెప్పు వీడియో పంపి, మరి వీడియో ఉంటే వీడియో పంపి. ఒక చెల్ల ఉంటే నువ్వు అట్లనే ట్రోల్ చేసావు. ఎవరైతే నీకేంది ట్రోల్ ఎందుకు చేసినావు చెప్పు నా మీద. నమస్తే, తెలుసుకోదా 25 లో మన శివాని. ఈరోజు ప్రాంక్ కాల్ ఓల్ కంటే ట్రోలింగ్ కా బాప్ వెంకీ బాయ్ బోల్తే బోరాన్మే. ఈరోజు వెంకీకి ప్రాంక్ కాల్ కొడదాం, ఆయన రియాక్ట్ అయితే కాదని అనుకుంటున్నా. ఎందుకంటే మన గురించి నాకు తెలుసు, ఏ అంతా ఓలో ఫోన్ చేస్తుంటే అంతా చిల్లర లెక్కలు పట్టించుకోడు మనోడు. ఒకసారి చూద్దాం ఎట్లా భయం అయితే పెట్టిద్దాం, ఉచ్చిద్దాం ఈరోజు వెంకీ బాయ్కి. చూద్దాం ఇక మన ఛానల్ని కొత్తగా చూసే ప్రతి ఒక్కరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీకు ఇంకా నచ్చిన ఒకవేళ ఈ వీడియో నచ్చినట్టయితే కింద వీడియోలు చూడండి, ఓకేనా? తెలుసు కదా నాదైతే కొట్టాల పక్క గంట. థ్యాంక్ యూ. హలో హలో భయా వెంకీ. ఆ భయా నేను బండి. ఆ భయా భయా చెప్పు. ఇంకో మనము ఒక ఆమెను ట్రోల్ చేసినామంట పోయి. మనమా? ఎవరి మీద? ఏమో నేను ఇంతవరకు ఏమైనా చూడనైనా చూడలే. మనం ఎందుకు చేస్తాం? ఏమో ఆమెనేమో వాళ్ళ అమ్మని పట్టుకుని వచ్చింది. వాళ్ళ అమ్మని తీసుకొచ్చిందా? ఎవరిని చేసినాం భయా? ఏమో ఇంకా మన ఇంటికాడికి వచ్చింది పోయి. ఇంటికాడికి వచ్చి లొల్లి పెట్టుకుంటుంది, వినిపిస్తుందా లొల్లి? ఆమె ఇంటికాడికి వచ్చింది, నా ఏం పాపం చేసినా అది అని అడుగుతుంది. ఎవరామె? ఎవరామె? ఏమో రితిక అంట. ఏం పేరు? రితిక. రితిక మనం ఎందుకు చేస్తాం నాకు అర్థమైతలేదు. ఐడి రితిక రాజ్ అని ఉంటది చెప్పు చూడమని. రితిక రాజా? మనం అసలు ఆడలమీన చేయడం ఏం కదా. అదే ఇగో ఏమో చేసిన అంటుంది మళ్ళీ నన్ను అంటుంది, నువ్వే నూగిన ఉన్నావు అంటుంది. నేను లేనే లేని, అసలు నేను ట్రోలే చేయాలి ఆడపిల్లల మీద నేనంటే. అవు చేసినావు నువ్వు నువ్వు అంటుంది మళ్ళీ. ఇప్పుడేమో వెంకీ నాడు ఒకసారి నువ్వు అన్ని అవధలాడుతుంది మీరు చేసి ఇజ్జత్ దేనికి వచ్చి రా నేను చచ్చిపోతా అది అంటే నేను ఒకసారి ఫోన్ చేసి నాకు వెంకీ బైక్ అని చెప్పి ఫోన్ చేసిన. ఒకసారి మాట్లాడు సార్ నువ్వు. మీరు గ్యాప్ ఇస్తే మాట్లాడదాం, నేను దగ్గర నుంచి వెయిట్ చేస్తున్నాను. మనం అసలు చేయలేము కదా ఆటల మీద, మనం చేయనే చేయం కదా. అదే పోయి నేను చెప్తున్నా, నేను చేయకుండా నువ్వు చేసినావేమో ఒకసారి అనుకుంటే కాదా? ఓలో నా ఐడియా ఓపెన్ చేసి చూడు, కావాలంటే ఆడల మీద ఉన్నాయా చూడు. ఉంటే శాస్త్రం మీద ఉంటది, ఇంకోటి ప్రేమలత మీద ఉంటది, దివ్యశ్రీ మీద ఉంటది, ముగ్గురిగా ఉంటాయి. చేయకపోయినా కూడా చేసినావు అని నేను చెప్తా? నాకేమైనా సో కానీ మీద, నాకేమైనా సో కానీ మీద. ఎదవో సో దాపి విషయం ఏమిటో చెప్పండి. వీడియో అంటే నాకు పంపి మరి. వీడియో పంపించుడు ఏం లేదు, డైరెక్ట్ ఇంటికాడికి వస్తా, ఇంటికాడికి వచ్చినాక మాట్లాడుకుందాం. వీడియో పంపి ఫస్ట్. నాకేమో అవసరం లేదు వీడియో పంపడానికి. ఇంటికాడికి వస్తా, ఇంటికాడికి వచ్చినాక చూపిస్తా అందరికి, అప్పుడు మాట్లాడు. ఏ రకంగా ట్రోల్ చేసినావు? హలో ప్రూఫ్ ఉంటే ప్రూఫ్ పంపి, అర్థమైందా? చూడండి డైరెక్ట్ లైవ్ లో చూపిస్తా అంటున్నా కదా, ఫోన్ ఎందుకు? నాకు పంపి ఫస్ట్ వీడియో పంపి. ముసుకులాట ముసుకులాటలు ఎందుకు? కాదు ఎవరు నువ్వు ఫస్ట్? ఎవరమ్మా నువ్వు? ఎవరు నేనా? ట్రోల్ చేసినావు గుర్తులేదా? ఎవరు చేసిరు? అచ్చా నువ్వు రోజుకు ఒకళ్ళని చేస్తావు కదా. ఎవరు చేసిరు అసలు నువ్వు? ఎవరు? నీ పేరు వెంకీ శాండి కదా? అవును వెంకీ శాండి. రసూల్పురాలు ఉండవా? రసూల్పురాలు ఉంటా. మరి నీ గురించి నాకు ఎన్ని డీటెయిల్స్ తెలుసు? నీ గురించి నాకు ఎన్ని డీటెయిల్స్ తెలుసు? ఫాల్తుగా మాట్లాడితే మూత మీద వాత పెడతా, నోరు మూసుకుని కూర్చోండి. అసలు నువ్వు ఎవరు? నేనెవరైతే నీకేంది ట్రోల్ ఎందుకు చేసినావు చెప్పు నా మీద. ఒక చెల్ల ఉంటే నువ్వు అట్లనే ట్రోల్ చేసావా చెప్పు. నేను చెప్పి అలా నేను చేపిస్తే కథ వేరుంటది. చేపించుకోవాలా? అయినా నీకు సిగ్గు చెరవ అవన్నీ వదిలేసినట్టున్నావు కదా, నువ్వు చేసినావు కాబట్టే నిన్ను అంటున్నా. ఐడియా ఉంటే పంపడం కాదు, నేను డైరెక్ట్ ఇంటికాడికి వచ్చి చూపిస్తా, నీ లొకేషన్ పెట్టు. సరే వస్తున్నా. చేయనప్పుడు చేసిన అనద్దు. వీడియో ఉంటే పంపి, మరి ప్రూఫ్ ఉందంటున్నావు పంపి. వీడియో ఉంటే చూసి చెప్తా నేను చేసినా లేదా, నేను చెప్తా అప్పుడు. అబ్బో నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇది పెద్ద ముదురు. నీకు చూపించాల్సిన అవసరం నాకేంది చెప్పు. నేను డైరెక్ట్ పిఎస్ కెళ్ళి లెటర్ రాసి చచ్చిపోతా, డైరెక్ట్ పిఎస్ కెళ్ళి లెటర్ రాసి చచ్చిపోతా, అప్పుడు నీ సావు నువ్వు సావు, సరేనా?
ప్రూఫ్ ఉంటే పిఎస్ లా కాదు సైబర్ క్రైమ్ లో కూడా పెట్టుకో. సరే పెట్టుకుంటా, ఎడ పెడుతున్నావు చూసావు కదా, నిన్నేం చేస్తానో కూడా చూస్తావు. నేను చచ్చైనా నిన్ను చంపిపిస్తా చూడు, నేను చచ్చైనా నిన్ను చంపిపిస్తా చూడు. నా మీద ఏ రకంగా ట్రోల్ చేస్తావు నువ్వు? అసలు అసలు ఎవరు? నేను ఎవరో నీకు తెలియదు, మరి ఎందుకు చేసినావు నా మీద ట్రోల్? ఎందుకు చేసినావు చెప్పు. నువ్వు ఎవరు? నువ్వు ఏమో సెలబ్రిటీ అని మీద ఏనికి? సెలబ్రిటీ అయితేనే చేస్తున్నావు నువ్వు? అవును మరి. అంటే నేను బిచ్చబ్దానా ఇప్పుడు? నీకు ఎట్లా కనిపిస్తున్నా? నువ్వు అంటున్నావు కదా ఎవరి మీద పడితే. హలో, చేసిన వాళ్ళందరూ నేను కూడా. అవును చేసిన బరాబర్, నీ మీద చేయడానికి నాకేం అవసరం? నేను వేరే మీద చేస్తా బరాబర్ చేస్తా. నేను నేను చేసినా కూడా నేను వాళ్ళకి చెప్పుకుంటా నేను సమాధానం. నువ్వెవ్వరి మీద చేసుకో, ఏమన్నా చేసుకో, నాకెందుకు? నువ్వు నా మీద ఎందుకు చేసినావు అని అడుగుతున్నా అంతే. ఓడేసిండు, నువ్వు చేసినావు కాబట్టి నేను. ప్రూఫ్ ఉందా? ఉంది. ఉంటే మనం చూపించిన పిఎస్ లో చూపించుకుంటా. చూపించుకోపో, చూపించుకుంటా. చూపించుకోవాలి. నువ్వు కేసు పెడతా అంటున్నా? సరే పెట్టుకోపో. ఇప్పుడు ఇంతసేపు నేను ఇంటికాడికి వస్తాను ఎందుకన్నా? సరే ఏదన్నా రిక్వెస్ట్ చేస్తే డిలీట్ చేస్తావేమో అని అనుకున్నా. నువ్వు అసలు ఎవరు? నువ్వు ఫస్ట్ నాకు ఏం అవసరం నీ మీద చేయనికి? గుడి దగ్గర చెవులో పువ్వులు పెట్టుకుని చాలా మంది ఉంటారు, వాళ్ళకి చెప్పుగా. నువ్వెవరు? ఒకసారి నాకు బంటి బైక్ ఫోన్. హలో, ఏంది భయ ఓరామే అసలు ఇట్లా మాట్లాడుతుంది? ఏమో ఇట్లనే ట్రోలింగ్ చేసినా అని చెప్పి వచ్చింది మన దానికి. అయితే నేను నువ్వు చేసినావేమో అనుకో నేను అనుకుంటున్నా. అరే మనం ఎందుకు చేస్తాం చెప్పు, మనం ఎవరి మీద పడతాం వాళ్ళ మీద? ఏమో ఆమె ఏమంటుంది అదే చెప్పిన ఆడోళ్ళ మీద. ఒక్కొక్కసారి పబ్లిక్ ఏం చేస్తుంది సార్? ఇప్పుడు మనం ట్రోల్ చేసిన వీడియోస్ ఉంటాయి కదా వేరే మీద, ఆ వీడియో వేరే వైరటాల వీడియోలకి అటాచ్ చేస్తారు. అట్లా చేస్తారు, అట్లా చేసి ఆ వీడియో చూసి మనం చేసినామేమో అనుకుంటున్నట్టు మరి. అవునా? అరే అవు బాయ్, అది నా కరెక్ట్. అది నీ ఓల్ అకౌంట్ ఉందమ్మా? అది ఓల్ అకౌంట్ ఉందమ్మా? అది రే నువ్వు బాగా డెవలప్ అయ్యావురా. వెంకీ శాండీ అకౌంట్ లోనే ఉంది. ఒకసారి నాకు వీడియో పంపిమను, రీల్ ఉంటది కదా, రీల్ పంపిమను నాకు. రీల్ అవయా? రీల్ పెట్టినా అంటుంది కదా. నేను రీల్ నీకు పంపిస్తా పోయా, రీల్ పంపిస్తా చూడు. సరే నీకైనా అని చెప్పిన ఆడోళ్ళ మీద చేయొద్దు అని చెప్పి. మనం ఎందుకు చేస్తాం భయ నాకు అర్థం కాదు. నేను చేసే ముందు 100 సార్లు ఆలోచిస్తా ఆడోళ్ళ మీద చేయాలంటే. ఇంకోటి నేను చేస్తే కూడా ఇన్ఫ్లుయెన్సర్ ఇట్లా వీడియో క్రియేటర్స్ ఉంటారు కూడా వాళ్ళ మీద చేస్తాను నేను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సహస్రం మీద చేసిన, ఆమెకు చెప్పినా నేను ఇట్లా చేస్తా అని చెప్పి కూడా చెప్పిన. ఆమె మీద అన్నా, ప్రేమలత మీద అన్నా చెప్పే చేస్తాను నేను వాళ్ళ మీద. వాళ్ళకేం ప్రాబ్లం లేదంటనే చేస్తా, లేకపోతే మనం ఎందుకు చేస్తాం వాళ్ళ మీద? పట్టుకొచ్చింది అలా వన్ మైండ్ పట్టుకోసం. ఇప్పుడు నేనేం చేసామా చెప్పు, ఇప్పుడు నేనేం చేసామా చెప్పు. నేను చేసిన అంటే ఒప్పుకుంటా నేను చేసిన చెప్పు. నేను చేయనప్పుడు నేను చేసిన ఎట్లా చెప్తారు మరి? దిగినా కరెక్టే భయ, మళ్ళీ మనేమో ఏమో అంటుంది, నాకేమో భయం అవుతుంది. కేసు పెడతా గీసు పెడతా, నువ్వు పెడతా అంటే పెట్టుకోమని మరి. ఎవరికి భయం? నేను చేస్తే నేను భయపడతా. ఆడ వీడియో చూపించింది బా, వీడియోలో నువ్వేను. వీడియో చూపించింది బా, వీడియోలో నువ్వేను. ఏది వీడియోనా? నాకు పంపి ఒకసారి వీడియో. నీకు పంపిస్తున్నా చూడుస్తాను, నేను వీడియో పంపిస్తున్నా నువ్వు చూడు. మళ్ళీ కేసు గీసు అంటే మళ్ళీ ముందే అలా డాడీ పోలీస్ అంట. మళ్ళీ ఇప్పుడు నిన్ను పోలీస్ స్టేషన్ పోలీసు, మళ్ళీ నిన్ను పోలీస్ స్టేషన్ లేస్తే నన్ను మళ్ళీ నన్ను గుంజుతారు. అది పెద్ద పరిశాన్ ఉంటుంది బా, నాకు అదే భయం అవుతుంది. కరెక్టే, కానీ ఇప్పుడు చేసిన దానికంటే భయపడితే సింగారం. మనం చేయలేదు భయపడితే ఇప్పుడు ఏం చెప్పాలి నేను చెప్పు. మరి నువ్వు అట్లెట్లా నమ్ముతున్నావు నువ్వు నేను చేసిన అంటే? మరి నువ్వు అట్లెట్లా నమ్ముతున్నావు నువ్వు నేను చేసిన అంటే? అయ్యే అట్లా నమ్ముతున్నావు నువ్వు? ఉన్నావు భయాడా, నువ్వే ఉన్నావు. ఆమె వీడియో, ఆమె వీడియో, ఆమె ఒక వీడియో ఒక పాట పాడింది, ఆ పాట ఎనుక నువ్వు పాట పాడుతున్నావు. ఏమో ట్రోల్. నేను వాళ్ళ మీద చేస్తానా అసలు చెప్పు ఒక మాట. ఏదన్నా చేసే ముందు 100 సార్లు ఆలోచించుకోవాలి, కామన్ సెన్స్ ఉండాలి కొంచెమైనా. ఉంది, చాలా ఉంది నాకు. పోతారు అట్లనే నా ఉసురు ముట్టి, పోతారు అట్లనే నా ఉసురు ముట్టి. పోతారు పోతారు. ఎవడు చేసిండో వాడే పోతాడు, ఎవరు కావాలని ముట్టిస్తారో వాడు కూడా పోతారు. భయా ఏమంటావు భయా? పోలీస్ కంప్లైంట్ ఇస్తా అంటుంది, ఏమని చెప్పాలా?
ఇస్తాంటే ఇచ్చుకోమను, వచ్చేసామని కాదు పోయి కేసు పెడతాను కదా పెట్టుకోమను, వాళ్ళు ఫోన్ చేస్తే నేను మాట్లాడతా, వాళ్ళు రమ్ అంటే కూడా నేను వస్తా కావాలంటే. అంతేనా భయ్యా? నేను చేయనప్పుడు చేసిన అంటే మరి ఎట్లా అనిపిస్తుంది చెప్పు. నేను చేసిన తప్ప ఒప్పుకుంటా, నేను చేసిన అంటే. అంతేనా భయ్యా? ఏమైంది అవుతున్నావు? ఇట్లనే శివాని, శివాని భయ మాట్లాడింది సేపు. అరే ఏంటి భయ్యా నువ్వు? నీకు ఇచ్చిన రిపోర్ట్ మా దాకా ఆడుతుంటారు మీరు ఫోన్లు చేసి నిజంగా. ఏయో ప్రాంక్ కాల్ కొట్టేసిన భయ్యా నీకే టైం పాస్ అవుతుంది. అరే అమ్మా అమ్మ దొరకలేరా భయ్యా, నువ్వు పోయిపోయి నాకే చేసినావు. మళ్ళీ ఏం చేసాను ఇక అప్పుడప్పుడు చేయాలి కదా. అంటే నువ్వే ట్రోల్ చేసావా? మేము చేయొద్దా ఏంది? మీకంటే ఎక్కువనా భయ్యా? ఎట్లుంది మజుమ? అమ్మ నేను నిజంగానే అనుకున్నాను, నిజంగా చెప్పాలంటే. ఎట్లా మాట్లాడింది శివాని? నాకేం భయపడలేదు, నేను ఏం భయపడలే ఫస్ట్ చెప్పాలంటే. నేను చేసిన దానికి భయపడతా ఎట్లకైనా కుళ్ళమాట చెప్పాలంటే. అదే మనం నేనే ఏం ఆవుల మీద ఆడవాళ్ళ మీద ఈమె ఎవరు అని చెప్పి నేను అదే ఆలోచిస్తున్నా. పోలేగా ఓలైనా చెప్పుటాం భయపడతామని చెప్పి కదా. మనం చేస్తే భయపడతాం, చేయకపోతే ఎందుకు భయపడతాం చెప్పు. అంతే అంతే. సరేనా మన ఛానల్ కి చెప్పాలా మళ్ళీ? తెలుసు కదా భయ్యా బంటి పేర్లో. మన క్యూట్ బాయ్ బంటి ఛానల్ కి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద గంట ఉంటది, నాది నా గంట కాదు బంటి గంట, బంటి బాయ్ గంట కొట్టది. సరే 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 భయ్యా. ఈ ఛానల్ లో మేము మీ వీడియో వేసుకోవచ్చు, మీకు ఏ అభిప్రాయం లేదని అనుకుంటున్నాము. వేసుకో భయ్యా నీకంటే ఎక్కువనా. సరే సార్ నేను ఫోన్ చేస్తానా. సరే సార్. వీడియో చూసిరు కదా, మీ అభిప్రాయం ఏందో మా కామెంట్ రూపంలో చెప్పండి. నెక్స్ట్ ఎవరు గీయాలో మీ కామెంట్ పెట్టండి, మేము వాళ్ళకి కాల్ చేసాము. ఓకేనా? మీరు ఒకవేళ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోండి, నా అయితే కొట్టండి పక్కా. నేను మీకు ఇంకా మంచి మంచి వీడియోలు చూపిస్తామని అనుకుంటున్నాము. థ్యాంక్ యూ.